అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని అండేపల్లి గ్రామ సమీపంలో తిమ్మాపురంకు వెళ్లే రహదారిలో ఉన్న ఎరుకుల తిమ్మరాయుడు అనే రైతుకు సంబంధించిన అరటి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 100కి పైగా అరటి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఏ రాజేష్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో భాగంగా మంటలను ఆర్పారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ ఈ ఘటనలో సుమారు 50,000 రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేస్తే కాపు కాస్తున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరమని రైతు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రభుత్వం నుంచి తమకు సహాయ సహకారాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు కోరారు. నా పేరు తిమ్మరాయుడు, అరుగు తిమ్మరాయుడు. అంటే బల్ల ఇది తిమ్మాన రోడ్లో జవర్మాన్ నుంచి తిమ్మాన రోడ్డు పేరు నా తోట అరటి తోట ఉన్నది. అదేవరకు టెలిఫోన్ వ్యక్తులు అదే ఎట్లా అగ్గిపడింది పడింది. నాకు 500 చెట్లు కాలిపోయినాయి, కాపుకొచ్చిన చెట్లు. నాకు తగిన పరిష్కారం ఏదో నష్టపరిహారం ఇస్తారని వినియోగించుకుంటున్నాను.